అందరికీ వరలక్ష్మి అమృత శుభాకాంక్షలు అండి. నేను పొద్దున్నే లేచేసాను, తల స్నానం కూడా చేసేసాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనము వంట బెల్లం పొంగల్ చేస్తాను ఈరోజు. సో బెల్లం పొంగల్ చేసేసి నైవేద్యం పెట్టేసేసి అమ్మవారికి పూజ అయితే చేసేస్తాను అన్నమాట సింపుల్గా. సో వ్రతం అయితే చేసుకోము, జస్ట్ సింపుల్గా పూజ అనేది చేసుకుంటాము. సో మా పాప ఏడ్చేస్తుంది. సో ఫైనల్లీ ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో వాళ్ళు మనకు రెడీ అయ్యేంత టైం అయితే ఇవ్వరు ఖచ్చితంగా, ఎందుకంటే అండ్ ఈరోజు హాపీ కూడా ఆఫీస్ ఉంది, వాళ్ళకి సామాన్యంగా లీవ్ ఇవ్వరు అన్నమాట. సో ఇంకా ఆఫీస్ ఉంది కాబట్టి సింపుల్గానే అన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నేను బెల్లం పొంగల్ చేయాలని చెప్పాను కదా, సో ఫ్రూట్స్ ప్లస్ బెల్లం పొంగల్ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే చేసుకుంటేస్తాను. మాకైతే ఏమంటారు, వ్రతం అయితే లేదండి. సో అమ్మ వాళ్ళ తరపున లేదు, వాళ్ళ అత్త వాళ్ళ తరపున లేదనమాట. ఏదో ఒకరి తరపున ఉంటేనే కదా చేసుకుంటారు. మా సాంప్రదాయం అంతేను. సో ఎవరికి ఒకరికి ఉంటేనే మేము వ్రతం అనేది చేసుకుంటామన్నమాట మా ఇళ్ళల్లో. సో అందరి సంగతి ఏమో నాకైతే తెలియదు, మ్యాక్సిమం అందరూ ఇలాగే ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది మధ్యలో కూడా చేసుకుంటూ ఉంటారు. సో మేమైతే మాకు ఉంటేనే మేము చేసుకుంటాము అండ్ అదే విషయము. సో నాకు పిల్లలు అస్సలకు యాక్చువల్గా శారీ కట్టుకుందాం, ఓల్డ్ అండ్ కొత్త శారీస్ అన్నీ అలాగే ఉండిపోయాయి అన్నమాట. ఎప్పుడో ఇంకా ఈ కోవిడ్ రాకముందు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడన్నా కట్టుకుంటూ ఉన్నాను, ఇప్పుడు అది కూడా లేదు, బయటకు వెళ్ళే పని లేదు, కట్టుకునే పని లేదన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ తప్పకుండా నాకు పాప కొంచెం పెద్దదవుతుంది కాబట్టి కట్టుకుంటాను అనేసి అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఉండే ఇళ్ళల్లో తెలిసింది కదా, అండ్ డైలీగా కట్టుకునే వాళ్ళకైతే బాగా కట్టుకునే అలవాటు వచ్చేస్తుంది అన్నమాట, త్వరగా కట్టుకుంటేస్తాను. మేము ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కాబట్టి అది కట్టుకోవడానికే పడుతుందన్నమాట టైం, ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడిపోతుంది. సో హాఫ్ అన్ అవర్లో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అని అనేసి సింపుల్గా ఈ డ్రెస్సెస్తోనే హ్యాండిల్ చేసేస్తున్నాను. మీరు ఎలాగ వ్రతం చేసుకుంటారు అండ్ నేను సింపుల్గా అయితే నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టేస్తాను. సో మా కొండ చూడండి, తిరుమల కొండ ఇలా ఉంది. పొద్దుపొద్దున్నే వాతావరణం అయితే క్లౌడీగా ఉంది, సూర్యుడు అయితే రాలేదు చూడండి. సరే నేను ఈ స్మాల్ బ్లాక్ మీతో షేర్ చేసుకుంటాను, చూసేసాయి. సో నేను రైస్ అండ్ పెసరపప్పు వేసుకున్నాను, వేసి కాసేపు నానబెట్టాను. సో ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసరపప్పు. సో దీన్ని బాగా వాష్ చేసేస్తున్నాను, వాష్ చేసేసి నీట్గా వాష్ చేసేసి డిఫోర్కనే నానబెట్టుకోవాలండి. ఒక 15-20 మినిట్స్ నానింది అనుకోండి త్వరగా అయిపోతుంది అన్నమాట, త్వరగా చేసేయచ్చు. పెసరపప్పు ఎంత బాగా వేస్తే అంత బాగా వస్తుంది పొంగల్ బెల్లం పొంగలి. దీన్ని వాష్ చేసేస్తున్నాను. అంటే ఫెస్టివల్స్ అంటే చాలా హడావుడి హడావుడిగా జరిగిపోతుంది కదా, టైం ఉండదు. ఇంకా ఆఫీస్కి వెళ్ళే ఇళ్ళలో అయితేనే ఇంకా త్వరగా త్వరగా లేచేసి, ఇంకా పిల్లలు ఉండే ఇళ్ళలో అయితేనే ఇంకా త్వరగా అన్ని తొందరగా చేయాల్సి వస్తుందన్నమాట. హడావుడి హడావుడిగా తొందరగా అంటే అనేక అంటే హడావుడి హడావుడిగా చేయాల్సి వస్తుంది. సో ఇన్ టైంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే ఉంటున్నాను. సో ఆ టైంలోనే మనం అన్నీ చేసేసుకోవాలి కాబట్టి కొంచెం హడావుడి హడావుడిగా అందులోనూ పూజ చేయాలి, పూజ చేసుకోవాలి, పిల్లలు రెడీ చేసుకోవాలి, ఆఫీసులకి హబ్బీలని ఆఫీసులకి పంపించాలి, ఇలా ఉంటుందన్నమాట. అలాగ త్వరగా పిల్లలు లేనిస్తారా, లేరు. వాళ్ళు ఇచ్చిన టైంలోనే మనం అన్నీ చేసేసుకోవాలి. సో నేను దీన్ని అయితే బాగా వాష్ చేసేసాను, వాష్ చేసేసి కాసేపు అలాగే పెడతాను మళ్ళీ వాటర్లో. అండ్ నేను దీనికోసం బెల్లం, ఒక ముద్ద బెల్లం అంటే ఎంత, ఒక 100 గ్రాముల 150 గ్రామ్స్. నానా ఇవ్వు ఇట్లా.
నానా మా వాడు తీసేసుకున్నాడు బెల్లం పిల్లలకి ఏ స్వీట్స్ అంటే బాగా తింటారు నానా రా ఇక్కడ కొట్టించిస్తారా రా 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 కొట్టించిస్తా కొట్టిస్తాను సో ఒక పేపర్ తీసుకొని దీని మీద కొట్టేస్తున్నాను పేపర్ డైరెక్ట్ గా వేసేచ్చు ఉంది వేసిస్తా అక్కడ ఉంది ఇస్తా సో బెల్లాన్ని అయితే కొట్టేశాను ఒక రాయి తీసుకొని కొడితేనే అండి బాగుంచేది లేదంటే రాదు బెల్లము ఇంకా కొన్ని కొన్ని బెల్లాలు అయితేనా అంటే కొంచెం ఏమంటారు తేమ తేమగా ఉండేటి అయితేనా అసలు కొడుతుంటే రానే రావు అన్నమాట ఇంకా చాలా కష్టమైపోతుంది కొట్టాలి అంటే సో బెల్లం అయితే కొట్టేస్తాను పెద్దది ఇచ్చాను తీసుకున్నానా కొట్టేశాను సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా పొగలి అందుకోసం కుక్కర్ తీసుకున్నాను ఇందులో కొంచెము నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుంటాను ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటాను సో మళ్ళీ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో మనము 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా దానికి ఒక 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకోవాలి ఇందులో ఈ ఫ్రై అయ్యాక పక్కకు తీసేస్తాను సో ఫ్రై అయ్యాక తీసేసాను అండ్ వాటర్ కూడా వేసేసాను అనమాట 5 కప్స్ ఆఫ్ వాటరు సో ఇలాగ పక్కకి తీసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఇవి బాగా ఉడికేటప్పుడు ఇందులో బెల్లం వేసేసి బెల్లం బాగా కరిగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవచ్చు సో బెల్లం వేసేసాను బెల్లం ఇది ఫ్రెష్ బెల్లమే అండి కొట్టేటప్పుడే చూసాను ఏమి లేవు ఇంకా దీన్ని బాగా కరిగిన తర్వాత మనము రైస్ వేసేసుకుందాం ఇంకా నేను పొంగల్ చేస్తుంటే పాప ఏడుస్తుంటే చూడండి ఏం చేసిందో ఇది తినడానికి ఇచ్చాను దాన్నంతా రచ్చ రచ్చ చేసేసిందనమాట అందుకోసం పిల్లలు ఉండే ఇంట్లో 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నా సరిపోదు అంటే కింద మనము ఇల్లంతా తుడుస్తాం కదా అలాగా నాకు ఇదే పని అనమాట ఎక్కడ ఏమి కింద పడితే ఎత్తేసుకొని తినేస్తుందో అదే భయంగా ఉంటుందన్నమాట సో నాకైతే ఖచ్చితంగా పొద్దున్నే సాయంత్రం అయితే నేను ఇల్లు తుడుస్తానండి మాపేసుకుంటాను మనకి బెల్లం బాగా కరిగిపోయింది సో ఇప్పుడు రైస్ వేసేస్తాము కొంతమంది రైసు ఉడికేసిన తర్వాత బెల్లం వేస్తారు కాకపోతే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను కదా సో కుక్కర్లో ఒకేసారి విజిల్ పెట్టేస్తున్నాను కాబట్టి ముందుగానే బెల్లాన్ని వేసి కరిగి చేసేసి రైస్ వేసేసి విజిల్ పెట్టేస్తే త్వరగా అయిపోతుంది నేను ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ముళ్ళంగి చట్నీ చేద్దామని టమాటాస్ ఇవన్నీ తీసుకుంటే కింద పెట్టేసరికి చూడండి వీటితో ఆడడం వీటిని తినడం లాంటివి చేసేస్తుంది సో నేను ఆల్రెడీ వీటిని బాగా నీట్గా వాష్ చేసి తేమ లేకుండా పెడతానండి ఆల్రెడీ సో నోట్లో పెట్టుకుంటుంది కదా ఏమన్నా ఉంటాయి కదా అనేసి అనుకుంటారేమో నీట్గానే తుడిచేయించేస్తాను నేను ముళ్ళంగి చట్నీకి ముళ్ళంగిని వేసుకుంటున్నాను ముళ్ళంగి టమాటా పచ్చిమిరపకాయలు ఒకేసారి వేసేస్తాను అనమాట కొంచెం బాగా వేగిపోయాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఆల్రెడీ రసం చేసేసాను పప్పు చేసేసాను ఇంకా ముళ్ళంగి చట్నీ చేసేస్తే ప్రసాదం కూడా అయిపోయింది ముళ్ళంగి చట్నీ చేసేసి పూజ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది చూడండి కొంచెమే కరెక్ట్గా వాటర్ వేసాను కొంచెం పైకి వచ్చింది అంతేను సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది టైం సేవింగ్ అనమాట తొందరగా పనులు అయిపోతాయి మనకు సో పండగలు అంటేనే టైం ఉండదు కదా సో టైం మనకి బాగా అడ్జస్ట్ రావాలంటే ఇలా చేసుకోవాలి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను
చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో చాలా బాగుంది చూస్తుంటే తింటే ఇంకా సూపర్ గా ఉంటది ఎంత బాగుందో కదా సో ఇంకా మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము సో మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయింది సో వేడి వేడిగా అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టేస్తే ఎవ్వరు తినకముందే ड्रई फ्रूट वैसा वैसे बिक्सकोवाली को मेत आलरे मेत जस्ट इला अन बैश मेदिपो मेदी बन पोंगल रेडी अूँगी अंत मिक्स मन बेल पी इला रेडी आई ఇంకా ఇక్కడేమో ములంగే చట్నీకి ఇవి ఫ్రై అయిపోయాయి ఇంకా చట్నీ వేసేయడమే చట్నీ కూడా అయిపోయింది చూడండి ఇలా పెడితే ఒక విధంగా చూపిస్తుంది అలా పెడితే ఒక విధంగా చూపిస్తుంది నా క్యాము సూపర్ ఉంటుంది చట్నీ ఎంత బాగుంటుందో తెలుసా వేరే వేరే అన్నంలోకి తిన్నాము అనుకోండి అంత టేస్టీగా ఉంటుంది భలే బాగుంటుంది ఇంకా నేను టిఫిన్ లోకి దోశ వేసేస్తున్నాను సో దోశ మాక్సిమం మా ఇంట్లో దోశ చాలా బాగా తింటారు అన్నమాట డైలీ మూడు పూటలు పెట్టినా కూడా దోశ తింటారు సో ఇంట్లో ఇంకా ఎక్కువ ఏదైతే తింటారో అదే కదా మనం చేయాల్సింది సో అందుకోసం అనేసి దోశ వేసేస్తున్నాను దోశ అయితే వేసేసాను టిఫిన్ సెక్షన్ లోకి వెంటనే స్టవ్ అంతా సో ఇలా అయిందండి ఇలా అయింది సో నాకు స్టవ్ చాలా నీట్ గా ఉండాలి ఏదైనా చేసేటప్పుడు నీట్ గా ఉంటేనే నేను చేయగలుగుతాను అన్నమాట లేకపోతే అసలు నా వల్ల కాదు అందుకోసం వెంటనే నేను క్లీన్ చేసేస్తున్నాను సో అప్పుడప్పుడే క్లీన్ చేసేసుకుంటాను వెంటనే క్లీన్ గా ఉండాలన్నమాట లేకపోతే ఏ పని చేయాలన్నా కూడా నాకు చేయలేనన్నమాట నీటిగా లేకపోతే సో ఇంట్లో కొంచెం చేస్తున్నా కూడా నా వల్ల కాదు ఎలాగెలాగా అయిపోతుంది కోపం కూడా వచ్చేస్తుందన్నమాట సో స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఇలాగా సింపుల్ గా రెడీ చేసేసాను అంటే అలంకరించేసాను సింపుల్ గా దీపాలు వెలిగించాను ఇంకా టెంకాయ కొట్టాలి టెంకాయ కొట్టి నైవేద్యం కూడా పెట్టాను సో ఫ్రూట్స్ కూడా పెట్టాను ఒక ఫోర్ రకాలు పెట్టాను నైవేద్యంతో ఫైవ్ అవుతుంది కదా అనేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేయాలి సో మా చిన్ని పూజ గది మా చిన్ని పూజ అండేది సో ఇలా ఉంటాయి మా దేవుళ్ళు టెంకాయ కొట్టేసాను మా పూజ కూడా అయిపోయింది పెద్ద టెంకాయ నీళ్ళు చాలా ఉన్నాయన్నమాట ఇలా రెడీ చేసేసాను చింతల్లికి రెడీ చేశాను పాపకి కొంచెం హెవీ డ్రెస్ వేసాను ఉండట్లేదు సో నార్మల్ వేర్లో
అడ్జస్ట్ చేసేసాను. అసలు రెడీ చేపించుకోలేదు. మా పిల్లలు అసలు హెవీ డ్రెస్సెస్ వేసుకునే వేసుకోరండి. డైలీ వేర్లోనే కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఆ డ్రెస్సులు వేసామంటే ఒక్కటే ఏడుపు. పాపకి పూలు పెట్టాను. సో ఇక్కడ పునుకుంటుంది కాబట్టి కొంచెం వెనకలు పెట్టాను. సో మామూలుగా పూలు అయితే ఉంచుకోదు, పెరికేసేస్తుంది. సో ఎంతవరకు ఉంచుకుంటుందో చూడాలి. ఇంకా డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని క్లిప్పు పెట్టాను. ఇది రేపు వరలక్ష్మి వ్రతము. ఈరోజు థర్స్డే. సో థర్స్డే ఈవినింగ్కు చూడండి మేఘాలు ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయి అన్నమాట. ఎంత బాగుంటుందో కదా ఇలాంటి నేచర్ని ఆస్వాదించాలి అంటే అసలు ఎట్టి పుట్టాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత బాగుంటుంది. ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు నేచర్ యొక్క వాల్యూ ఏంటో అనేసి. చాలామందికి పాపం ఇలాంటివి చూడాలన్నా కూడా అవైలబిలిటీ ఉండదు ఇప్పుడున్న ఈ టెక్నికల్ లైఫ్లో. చూడండి ఒక్కసారి. సో ఆడ స్వామివారు ఉన్నట్టు, మా వెంకటేశ్వర స్వామి, అండ్ పైన ఏదో ఏదో చల్లినట్టు అలా అనిపిస్తుంది అన్నమాట నాకు. ఏదో ఒక అమేజింగ్గా మ్యాజిక్ లాగా ఉంది అక్కడ చూస్తున్నది. భలే ఉంది కదా.